వినాయక మండపాల వద్ద మండప నిర్వాహకులు, భక్తులు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులను పురస్కరించుకుని మార్కెట్ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకునికి యూత్ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే 100 రూపాయల లక్కీ డ్రా కూపన్ పెట్టి మొదటి బహుమతిగా ఎలక్ట్రికల్ స్కూటీ, రెండవ బహుమతిగా 20 తులాల వెండి విగ్రహం. ఆసక్తి గల భక్తులు 100 రూపాయలతోనే కూపన్ రాయించుకుని అదృష్టాన్ని పరీక్షించుకుని భగవంతుని కృప పొందాలని, 18వ లక్కీ డ్రా రూపం తీస్తామని భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ యూత్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మేము మార్కెట్ ఏరియా ముస్తాబాద్ శ్రీరామ్ సేన వారి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రోత్సవంలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టాము. అందుకు భక్తులందరూ సహకరించి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా మేము భావిస్తున్నాము. ఇందులో భాగంగా మేము కుంకుమార్చన మరియు 100 రూపాయల టోకెను, 10 తులాల గణపతి వెండి విగ్రహం మరియు అలాగే ఒక ఎలక్ట్రిక్ స్కూటీని కూడా మేము బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. నిమజ్జనం 18వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు మేము ఇక్కడ ప్రారంభించనున్నాము. అందులో భాగంగా లడ్డూ వేలం కూడా వేయాలని మేము అనుకుంటున్నాము. దాంట్లో ఎవరైతే పాల్గొనాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఉత్సాహం చూపించవలసిందిగా మా యూత్ సభ్యుల ద్వారా మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారాలు. ఇక్కడ శ్రీరామ్ సేన యూత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఇక్కడే భక్తులకు దీన్ని విజయవంతం చేసినందుకు భక్తులందరికీ ధన్యవాదాలు. ముందుగా అందులో భాగంగా మేము ఈ ఇది 3వ వార్షికోత్సవంలో భాగంగా ఈసారి లక్కీ డ్రా కూపన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేశారు. చాలా అద్భుతంగా అనిపించింది. అందులో భాగంగా మొదటి బహుమతి వచ్చేసి ఎలక్ట్రికల్ స్కూటీ, రెండవ బహుమతి వచ్చేసి 10 తులాల వెండి విగ్రహం. లక్కీ డ్రాప్ గ్రూప్లో కేవలం 100 రూపాయలు మాత్రమే వేసుకుని దీన్ని చాలామంది విజయవంతం చేశారు. అందులో భాగంగా ఆసక్తిగా ఉన్న ఇంకా ఎవరైనా భక్తులు కానీ, ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ ఎవరైనా సరే దీన్ని ఇంకా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.